हेलो फ्रेंड्स, प्रेजेंट मनम चूस्तुन्नदि प्रगति नगर भाग्य नगर फेज 3 ईस्ट फेसिंग अपार्टमेंट 3 बीएचके अंडी। टोटल 1250 एसएफटी मन की कंस्ट्रक्ट चेयडम जरिगिंदि। मनम चूडोच्चु फुल्ली कंप्लीटेड। मनम चूसुकुंटे इप्पुडु प्रेजेंट हाल्लो उन्नामंडि। हाल नुंडि मनम चूडोच्चु मन की बैक साइड ग्लास तो कूडा मन की चेयडम जरिगिंदि। మనకి ఫుల్లీ లైటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఫ్రంట్ ఎంట్రన్స్. సో టోటల్ అంతా కంప్లీటెడ్. మనకి చూడొచ్చు ఫాల్ సీలింగ్తో అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఇది 3 బీహెచ్కే అండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్ అండి. మనకి ప్రతి బెడ్రూమ్లో కూడా మంచి లైటింగ్ అనేది ఉంది. సో బెడ్రూమ్లో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. టోటల్ టైల్స్తో సహా అంతా ఫినిషింగ్ అంతా కంప్లీట్ చేశారు. వాష్రూమ్లో మనకి హ్యాండ్ వాష్కి కూడా సింక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ బెడ్రూమ్కి స్ట్రేట్గా మనకి ఇది కిచెన్ అండి. సో టోటల్ 100% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది. మనకి కిచెన్లో సెల్ఫ్స్ అలాగే మనకి ఫినిషింగ్ టైల్స్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో కిచెన్ నుండి మనకి బయటికి వాష్ ఏరియా ఇచ్చారండి. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవచ్చు. సో ఇక మనం అవుట్సైడ్ చూడొచ్చు అండి. అంతా కూడా ఫుల్లీ అపార్ట్మెంట్స్ అండి. మంచి రెసిడెన్షియల్ జోన్, చాలా పీస్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంది. మనం కిచెన్ నుండి బయటికి వచ్చాక మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాక మనకి చూసుకుంటే ఎదురుగా కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది. కామన్ వాష్రూమ్. సో ఇందులో మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఇది కూడా మనకి ఫుల్ ఫాల్ సీలింగ్స్తో కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ప్రతి బెడ్రూమ్లో కూడా మంచి వెంటిలేషన్ అనేది ఉంది. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకు మంచి లైటింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎలక్ట్రికల్ వర్క్ టోటల్ అంతా కూడా కంప్లీటెడ్. సో ఇక్కడ గమనించినట్లయితే ఒక బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ ఇవ్వడం జరిగింది. అగైన్ 2 బెడ్రూమ్స్కి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ 2 బెడ్రూమ్లకి కామన్గా సెంటర్లో మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్. సో మనం చూస్తున్నప్పుడు ఈ లెఫ్ట్ రైట్ 2 బెడ్రూమ్లకి కూడా కామన్ వాష్రూమ్ అనేది మిడిల్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఉపయోగపడుతుంది. అంటే అవుట్సైడర్స్కి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. సో మనకి 2 బెడ్రూమ్లో కూడా డిస్టర్బెన్స్ లేకుండా మనకి వాష్రూమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం హాల్లో నుంచి స్ట్రేట్గా వస్తే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ బాల్కనీ ఇచ్చారండి. సో బాల్కనీ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. టోటల్ అంతా అపార్ట్మెంట్స్, అంతా రెసిడెన్షియల్ ఏరియా. చాలా అద్భుతంగా ఉందండి. చూస్తే ఈస్ట్ ఫేసింగ్లో మనకి చూసుకున్నట్లయితే మంచి రీజనబుల్ బడ్జెట్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు అండి గ్లాసెస్. మనము గ్లాస్ విండో క్లోజ్ చేసుకున్నా కూడా మనకి వెల్టింగ్ లైటింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా అద్భుతంగా ఫినిషింగ్ అనేది చేయడం జరిగిందండి. ఓకే అండి, ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ 3 బీహెచ్కే అపార్ట్మెంట్. 5th ఫ్లోర్ అండి ఇది. 5th ఫ్లోర్లో ఉంది.
అలా. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లొకేషన్కి మనం హైలైట్స్ చూసుకుంటే మనకి కుక్కట్పల్లి ఆల్మోస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్లోనే మనకి JNTU అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అలాగే మనకి సైబర్ సిటీకి కూడా దగ్గరలో మనకి తెలుసు కుక్కట్పల్లి అంటే మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈస్ట్ ఫేసింగ్లో ఎవరైనా 3BHK ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. కాల్ చేస్తే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.